ఈరోజు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను వాట్ ఈస్ యోర్ వాల్యూ మీ విలువ ఏంటి ఈరోజు చాలామందికి వారి జీవిత విలువ ఏంటో తెలియని వారుగా ఉన్నారండి వారి జీవిత విలువ ఏంటో గ్రహించుకున్న వారు ఉన్నారండి వారి జీవిత విలువ దే డోంట్ ఈవెన్ రియలైజ్ అండర్స్టాండ్ జీవితం అంటే ఏదో ఒక ఆశామాషగా జీవిస్తారు జీవిత విలువ లేకపోతే ఎలాగ ఉంటుందంటే ఒక చిన్న పిల్లోడి చేతుల్లో కోటి రూపాయలు డబ్బులు పెట్టారు ఏం చేస్తాడు పిచ్చి కాగితాల్లాగా లాగా చెత్త కాగితాల్లాగా లాగా టిష్యూ పేపర్ లాగా నలిపి పడేస్తాడు ఈరోజు చాలామంది జీవిత విలువ తెలియక కూడా జీవితంలో ఏంటి అని గ్రహించుకోకున్నా జీవితం ఎందు కోరకు అని అర్థం చేసుకోకుండా జీవితాన్ని నాశనం చేసి జీవితాన్ని ఒక టిష్యూ పేపర్ లాగా ఒక కాగితంలాగా నలిపిపడేస్తున్నారండి అందుకని ఎంతోమంది జీవితాన్ని అర్థం చేసుకుంటున్నారు జీవితాన్ని విడిచిపడుతున్నారు ఈ లోకాన్ని విడిచిపోతానికి సిద్ధపడుతున్నారు బట్ నిజ క్రైస్తవులమైన మనము మన జీవిత విలువ ఏంటో గ్రహించుకోవాలండి ఈరోజు మీ విలువ ఏంటో మిమ్మల్ని ప్రశ్నించాలని ఆశపడుతున్నాను వాట్ ఈజ్ యువర్ వాల్యూ ఎంత విలువైన వారు మీరు దేవుని వాక్యంలో మనం చూస్తేనండి దేవుని వాక్యంలో దేవుడు తెలియజేస్తాడు మనం ఎంతో విలువైన వారమండి వీఆర్ సో వాల్యుబుల్ అండ్ సో ప్రెషియస్ ఎంతో విలువైన వారిమే అనే దేవుని వాకి తెలియజేస్తుంది చాలామందికి ఎక్కడ తెలియజేస్తారు ఎక్కడ ఏంటి అంటే చూద్దామండి మొదటి పేతురు మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచనం ఆ మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అమూల్యమైన రక్తము చేత అనగా అనగా నిర్దోషమును నిర్దోషమును నిష్కళంకమునగు ఆ గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఆ మీరు ఎరుగుదురు కదా మనము విలువైన వారి అని వాక్యం తెలియజేస్తుందండి మన విలువ ఏంటంటే అమూల్యమైన రక్తము క్రీస్తు యేస్సు రక్తము చేయి మనం విమోచించబడ్డాము అనేది వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది పితృపార్యంపమైన వ్యర్థమైన జీవితము ఆచారము పాత బ్రతుకు పాత కార్యములు పాతవి విడిచి దేవుడు ఏమంటున్నాడంటే వాటి నుండి మిమ్మల్ని నూతన పరుస్తానికి మీరున్న బంధకాల నుండి మిమ్మల్ని విడిపిస్తానికి మిమ్మల్ని నూతన పరుస్తానికి నూతన సృష్టిగా దేవుని బిడ్డలుగా మారుస్తానికి దేవుడు తన అమూల్యమైన రక్తముతో మనల్ని కడిగి మనల్ని కొని మనల్ని విమోచించాడంట ఎక్కడ ఆ మాట మని మరొకసారి చదువు కదామండి అമൂల్యమైన రక్తము చేత అമൂల్యమైన రక్తము చేత అనగా అనగా నిర్దోషమును నిర్దోషమును నిష్కలంకమునగు నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతారని మీరు తెలుదు కదా మనం జ్ఞాపకం చేసుకోవాలండి ఈ మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో పాపానికి బానిసడైపోయాడు పాపానికి దాసుడైపోయాడు పాపం అనే చెరసాలలో బంధించబడ్డాడు అపవాది ఈ మానవుడిని బంధించి ఒక చెరసాల్లో పెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా ఈ మానవుని విడి విడిపించాలి ఈ మానవుని బయటికి తీసిరావాలి ఈ మానవుని స్వతంత్రంగా చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఎలా అంటే ఐ థింక్ గాడ్ హ్యాడ్ టు పే ద బిగ్గెస్ట్ ప్రైజ్ ఎంతో విలువైన వెలని దేవుడు చెల్లించాల్సిన అవసరం వచ్చిందండి అది ఏంటంటే ఆయన సొంత కుమారుడు ప్రియ కుమారుడు రక్తము యేసు రక్తము ద్వారంగా మనల్ని వెలపెట్టుకొని విమోచించాడు దట్ ఈస్ ఈ మేడ్ అస్ ఫ్రీ స్వతంత్రంగా చేశాడు దేవుని వాటిలో చూస్తానండి దేవుడు యోహాన్ మూడు పదహారులో ఉంటుంది దేవుడు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించాడు ఎంతో ప్రేమించాడు గాడ్ సో లవ్ ద వరల్డ్ అంటే ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించాడు ఆయన ఏం చేశాడంటే మన కొరకు బలి అర్పణగా యాజ్ అ సాక్రిఫైస్ యాగముగా సజీవ యాగముగా అంటాడు లేకపోతే యాగముగా బలిగా క్రీస్తుని మన కొరకు సమర్పించాడు అండి ఇక్కడ వాక్యం చదువుదామా దేవుడు లోకముని ఎంతో ప్రేమించను దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అతిథి కుమారునిగా పుట్టిన యందు అందు విశ్వాసము ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను దేవుడు అనుగ్రహించాడంట దేవుడు ప్రేమించాడు కాబట్టి దేవుడు అనుగ్రహించాడు దేవుడు ప్రేమించాడు దేవుడు అనుగ్రహించాడు యూ హ్యావ్ టు లిసన్ వెరీ కేర్ఫుల్లీ ఈరోజు మీరు దేవుడిని ప్రేమిస్తున్నారా మీరు దేవుడిని ప్రేమిస్తున్నారా ఎంతమంది మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారంటారండి దేవుని ప్రేమిస్తున్నా అన్నవారు మీ చేయిస్తారా దేవుడు చూస్తున్నాను నేను చూడట్లే బికాజ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ సైన్ టు సై గాడ్ ఐ లవ్ యూ నేను ప్రేమిస్తున్నాను అయ్యా ఎక్కడ ఒకసారి నోరు తెరిచి చెప్దామా దేవాన్ని నేను ప్రేమిస్తున్నానయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అక్కడ నోరు తెరిచి చెప్పండి లెట్ 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 ఫీల్ ఫ్రమ్ ఇన్సైడ్ లోపల నుండి రావాలి ఏసైన్ నేను ప్రేమిస్తున్నాను ఏసయ్యా ఈ లోపంలో మనుషులకి చెప్పుకుంటామండి వ్యర్థమైన వారికి చెప్పుకుంటానండి వ్యర్థమైన మాటలకు చెప్తామండి మనుషుల్ని మనల్ని నీచంగించేవారిని మనల్ని లెక్క చేయని వారిని మనల్ని త్రోసి వేసేవారిని మనకి ద్రోహం చేసేవారిని కూడా చూసి ఐ లవ్ యూ అంటావు కానీ ప్రాణం పెట్టిన దేవుణ్ణి ప్రేమిస్తానని చెప్పమంటే నోరు రాదు చాలామందికి చెప్పకపోతే ఇంటి దేవునికి హృదయం తెలుసులే ఈ మారడు మనం మనం గమనించుకోవాలండి మన మనసులో అనుకుంటే చాలదు కానీ మన మనసులో ఉన్నది మనం చెప్పాల్సింది దట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ఫెయిత్ ద యాక్ట్ ఆఫ్ మేనిఫెస్టేషన్ కనబర్చాలి చెప్పాలి విశ్వాసాన్ని తెలియజేయాలి మనం నమ్మేది మనం తెలియజేయాలి మనం ఏం విశ్వసిస్తాం మనం తెలియజేయాలి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని చెప్తాం మాత్రమే కాదండి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను విడివక ఎడబాయక నిత్యం నీ తోడుంటానని చెప్పిన దేవుడు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి చూపించాడండి ఈరోజు మనము దేవుని ప్రేమిస్తున్నామన్న మనము మన జీవితంలో ఏ విధముగా ఏ విషయంలో దేవుని ప్రేమిస్తున్నాము ఈరోజు చాలామంది దేవునితో పాటు జీవిస్తూ ఆయనకి అంగీకారంగా జీవించుకున్న ఆయన తండ్రిని పిలుస్తూ ఆయన దేవాన్ని పిలుస్తూ ఆయన్ని మన కలిగి ఉన్నామని చెప్తూ మనం ఏం చేస్తున్నాం తెలుసా ఆయన్ని దోచుకుంటున్నామంట దేవుడు అక్కడ రాబడింది మళ్ళాకి మూడో అధ్యాయం వచనంలో ఉంటుంది మేమెప్పుడు ఎప్పుడు నిన్ను దోచుకున్నామయ్యా మేమెప్పుడు ఎప్పుడు నీ దగ్గర నుంచి దొంగిలించుకున్నాం నీ దగ్గర నుంచి ఏం దొంగిలించానయ్యా నేను దేవుడు అంటున్నాడు ఏంటి తెలుసా నా ఆశీర్వాదాలు నా దీములు నేను ఇచ్చే సమస్తాన్ని నువ్వు పొందుకుని నువ్వు తిరిగి నాకు అవ్వట్లేదు దొంగతనం కదా దోచుకుంటాం కదా నేను ఇచ్చేవన్నీ తీసుకుంటున్నావు నాకు తిరిగి ప్రతిస్పందనగా స్పందనంగా ఏమవ్వట్లే దోచుకుంటాం కదా ఇక్కడ వచ్చిన చదువుదామండి మానవుడు దేవుని యొక్క దొంగిలినా అయితే మీరు నా యొక్క దొంగిలి తిరిగి దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలితమని మీరందరూ పదేవ భాగమును ప్రతిష్టార్పణములను ఈ యొక్క దొంగిలి తిరిగి ఏంటంట నేను నీకు ఇచ్చిన దాంట్లో తిరిగి నాకు ఇస్తానికే నువ్వు దొంగిలించుకుంటున్నావు నేను నీకు ఇచ్చిందే నువ్వు నాకు తిరిగి ఇవ్వమంటే కొంచెం ఇవ్వమంటున్నాను నీ కృతజ్ఞతను చూపిస్తానికి కానీ నీవైతే నో 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 దేవుడు అంటున్నాడు లెట్స్ హ్యావ్ ఎ ఫేట్ ట్రాన్సాక్షన్ ఈరోజు దేవుడు నేను ఈ మాట చెప్పిన అంటే అయితే దశభాగాల గురించి చెప్తున్నారేమో ఏమో అనుకుంటారు నో 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 ఐఎమ్ నాట్ కమింగ్ అబౌట్ మనీ ఈరోజు దేవుడు అడిగేది అతి విలువైందండి డబ్బు కాదు ఈరోజు చాలామంది అనుకుంటాం ఈ ఉచితంగా ఏది లేదన్నప్పుడు రక్షణ ఉచితంగా కదా అనుకుంటారు రక్షణ కూడా ఉచితం కాదు హూసెట్ ఇట్స్ ఫ్రీ రక్షించబడే ప్రతి ఒక్కరు ఏం చేయాలి తెలుసా ఏం చేయాలి తెలుసా వారి జీవితాలనే సజీవ యాగముగా క్రీస్తుకి సమర్పించాలి డబ్బులు ఇస్తాం కాదు దశంభాగం ఇస్తాం కాదు వారి సజీవ యాగముగా క్రీస్తు చేతులకు సమర్పించుకోవాలి ఈజ్ ఇట్ ఫ్రీ ఈజ్ ఇట్ ఫ్రీ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ ట్రాన్సాక్షన్ ఎక్కడ రూములు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన సహోదరులారా కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును ఎలాగంట పరిశుద్ధమును దేవునికి దేవునికి అనుకూలమైన సజీవ సజీవ యాగముగా మీ శరీరములను మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్న ఆయనకి సమర్పించుకోండి మనం ఎలా జీవించాలంట పరిశుద్ధంగా సజీవ యాగముగా దేవునికి అనుకూలమున దేవునికి అనుకూలమైనగా మన జీవితాన్ని దేవుణ్ణి సమర్పించుకోవాలంట ఈరోజు మన జీవితం పరిశుద్ధంగా ఉందా అండి క్రీస్తు రక్తంలో కడగబడిన మన జీవితము నిజంగా పరిశుద్ధంగా ఉందా పరిశుద్ధ బ్రతుకు మనం బ్రతుకుతున్నామా ప్రత్యేకించబడిన వారిగా మనం జీవిస్తున్నామా పరిశుద్ధ అన్న మాటకి నేను చాలాసార్లు చెప్తాను ఇట్ ఇస్ సెట్ అ పార్ట్ ఇట్ ఇస్ సెట్ అ పార్ట్ పరిశుద్ధుడు అంటే ఈజ్ సెట్ అ పార్ట్ నన్ లైక్ హిమ్ ఈరోజు మనం లోకం వల్లే కాక లోకం నుండి మనం ప్రత్యేకించబడిన వారిని నమ్ముతున్నామా ప్రత్యేకించబడిన జీవితం మనకుందా పరిశుద్ధమైన జీవితం మనకుందా దేవునికి అంగీకారమైన జీవితం మనకుందా దేవుడు అడుగుతున్నాడు నీ జీవితాన్ని సజీవ యాగముగా నా కొరకు బ్రతుకు ఏదో నా కొరకు నీ ఇష్టపడి బ్రతుకుతాం కాదు పరిశుద్ధంగా దేవునికి దేవునికి అనుకూలంగా ఆయనకు సజీవయాగముగా మీ శరీరములు ఆయనకి సమర్పించుకోవాలి పౌలు ఆ రోమిన్ సంఘానికి రాస్తున్నాడు సహోదరులరా మీ జీవితాన్ని ఏం చేయమంటున్నాడు సజీవ యాగముగా దేవునికి సమర్పించమంటున్నాడు సహోదరులని చెప్తున్నాడు మరలా అక్కడి నుంచి ఆ సహోదరుల్ని ఏం చేయమంటున్నాడు అంటే దేవునికి బలి అర్పణమంటున్నాడు పాత నిబనం మీరు చూస్తే అప్పటికి అక్కడ బైబిల్లో చూస్తే బలి ఎవరు ఇస్తారంటే యాజకులు ఇస్తారండి యాజకులు దేవుని సన్నిధిలో బలి ఇస్తారు మనం గమనించాల్సింది ఏంటంటే పౌలు చెప్తున్నాడు మీరు యాజకులు దేవునికి బలి అవ్వాలి ఒక యాజకుడు ఎలాగ పరిశుద్ధంగా ఉండాలో మీరు ఎలాగ పరిశుద్ధంగా జీవించాలి యాజకుడు ఎలా దేవునికి అంగీకారమైన విజ్ఞాపన చేస్తూ ధూపం వేయాలో మీరు ఆ పని చేయాలి మీ జీవితమే సజీవ యాగముగా క్రీస్తు కొరకు సమర్పించుకోండి ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడిన మనము దేవుని వాకి తెలియజేస్తుందండి మనము యాజక సమూహముగా మార్చబడ్డామండి ఎక్కడ ఆ వాక్యం చదువుకోదాం మనం ఒకసారి మొదటి పేతురు రెండు తొమ్మిది అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతి సేవలను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు ఎవరంట యాజక సమూహము ఏర్పరచబడిన ఏర్పరచబడిన వంశము పరిశుద్ధ జనము యాచకులే ఉన్నారు మీరు మీరు పరిశుద్ధతతో అదే ఇక్కడ కూడా చెప్తున్నాడు ఏంటంటే మీరు పరిశుద్ధతతో దేవునికి అంగీకారంగా యాగంగా మీ జీవితాన్ని సమర్పించుకోండి ఈరోజు నిజంగా ఎంతమంది తండ్రులు మీ కుటుంబం కొరకు మీరు యాచకులుగా నిలబడుతున్నారు మీ బిడ్డలు మీ మీ కుటుంబస్తులు చేస్తున్న కార్యం నిమిత్తమై దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు వీ నీడ్ టు ఎగ్జామిన్ ఆర్ దేవుడు ప్రతి తండ్రిని ఒక యాజకుడిగా నిలబెట్టాడండి వీ నీ టు స్టాండ్ మనమందరం యాజక సమూహంగా చేయబడ్డామో మన బలి అర్పణ దేవునికి ఇస్తానికి కానీ అదే సమయంలో పౌలు అంటాడు ఏంటంటే ఇక్కడ అపూస్తలేని పౌలు మీరు సహోదరుడు మీరు నా సహోదరులు మీరు యాజకులు మీరు బలి అవ్వాలి కానీ ఏంటి బలి అవ్వాలి తెలుసా మిమ్మల్ని మీరే ఎట్లు గొర్రెలు కాదు కావాల్సిందే ఇంకా మిమ్మల్ని మీరే సజీవ యాగము అంటే చచ్చిపోయి బలి కాదు కానీ జీవిస్తున్న బలి సజీవ యాగము జీవమున్న బలికి మరణించిన బలికి తేడా ఏంటి తెలుసా మరణించింది ఇంక బ్రతకదు మరణించిన దానికి ఏం చేస్తానికి అవకాశం ఉండదు కానీ దేవుడు అంటున్నాడు యూ హ్యావ్ టు బి ఎ లివింగ్ సాక్రిఫైస్ అంటే ప్రతిరోజు నువ్వు జీవిస్తున్నావు ప్రతిరోజు నిన్ను నువ్వు సమర్పించుకుంటున్నావు ప్రతిరోజు నువ్వు త్యాగంతో జీవిస్తున్నావు ప్రతిరోజు నిన్ను నువ్వు చంపుకుంటున్నావు ప్రతిరోజు నువ్వు నా చిత్తాన్ని జరిగిస్తున్నావు ప్రతిరోజు నన్ను సంతోష పెట్టే రీతిగా నాకు ఇష్టముగా నువ్వు జీవిస్తావు అతి సజీవ యాగం ఐ వి రెడీ టు రియలీ ప్లీజ్ గాడ్ మన జీవితంలో నిజంగా మనం దేవునికి దేవుణ్ణి సంతోష పెట్టే వరకు మనం ఉన్నామండి ఈరోజు ఎంతమంది దేవుని సంతోషపెట్టే వారికి కనబడరు కానీ స్వార్థం కొరకు బ్రతికే వారు మనం విమోచించబడిన వారు అంటాం మనం రక్షించబడిన వారు అంటాం నేను దేవుని పెట్టనంటాం కానీ బలి ఉండదు అక్కడ దేవుడు అంటున్నాడు సజీవ యాగం తీసురా దేవుని వాళ్ళని చూస్తానండి దేవుడు ఎప్పుడు బలిని దేవుడు అండి బలిని ఆయనకు అంగీకారమైన బలిని ఆయన దేవుడు మనం అనుకుంటాం దేవునికి నన్ను నేను సమర్పించుకుంటా నన్ను నేను బలిస్తే నాకేముంది కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి మన దేవుడు స్వార్థపరుడు కాదు మన త్యాగపూర్వకంగా మన జీవితంని ఆయనకి బలి అర్పణకు ఇస్తే మన జీవితాలని ఆశీర్వదించి అభిషేకించి ఆయన చిత్తం ఆయన ఉద్దేశాల ప్రకారం మనల్ని జీవింపజేసే దేవుడు అండి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి దేవుని సొత్తుగా మార్చబడిన మనము మన విలువ ఏంటి అంటే పనికి డబ్బులు పనికి కార్యాలు పనికి ఈ కాదండి ఇట్ ఇస్ హిస్ బ్లడ్ అమూల్యమైన రక్తము వెల కట్టలేని వెల చెల్లించలేని రక్తం అది అంత విలువైన వారి మీ మనము ఈరోజు దేవుడు అంటున్నాడు నీ జీవితము నేను నిన్ను కొన్నది నీ ఇష్టం వచ్చేలా జీవిస్తానికి కాదు నేను నిన్ను కొన్నది నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతానికి కాదు సజీవ యాగముగా నీవు నా కొరకు సమర్పించుకోవాలి యు బిలాంగ్ టు మీ ఈరోజు నిజంగా మనము దేవుని కొరకు జీవిస్తున్నామా మనము దేవుని సాక్షులుగా బ్రతుకుతున్నామా నిజంగా సజీవ యాగంగా మన జీవితం ఉందా అనేది ఒకసారి పరీక్షించుకోవాలండి దేవుడు అంటున్నాడు నీవు నిజంగా నన్ను వెంబడిస్తున్నావు అంటే ఈశుప్రభు చెప్తాడు కదా నీ సిలువ వెతుకుని నన్ను వెంబడించు నన్ను వెంబడించు గోరువాడు ఎవడైనా సరే నీ సిలువెత్తుకుని నన్ను వెంబడించు ఈరోజు మిమ్మల్ని అడగాలని నాశపడుతున్నాను ఏది మీ సిలువ ఈరోజు చాలామంది చేతుల్లో బైబిల్ పట్టుకుంటారు పడకలు బైబిల్ బైబులు పెట్టుకుంటారు వెళ్ళినా బైబిల్ చేతుల్లో ఉంటుంది గుండెల మీద బైబిల్ పెట్టుకుంటారు కానీ దేవుడి మీద నుంచి ఎదురు చూసేది ఏంటి తెలుసా మీ సిలువ నా సిలువ ఎందుకండి యేసుప్రభ ఆల్రెడీ సిలువ మోసాడు కదండి యేసుప్రభ మనకొక త్యాగముగా ఆయన సిలువును మోసాడు అండి కానీ అదే సమయంలో దేవుడు అంటున్నాడు యేసుప్రభ అన్నాడు ఏంటంటే మీరు మీ సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించు నీ సిలువ అంటే ఈరోజు మనం ఏంటి చక్కగా సిలువులు మూసుకుని రావాలా చక్క శిలువును మోసుకుని రావాలా కాదండి ఏసుప్రభు శిలువు మోసినప్పుడు మనం చూస్తాము అది భారమైనది ఆయన రక్తాన్ని చిందింపజేసింది ఆయనకి నొప్పి తీసుకొచ్చింది ఆయనకి కష్టంగా ఉండింది అంటే ఈరోజు మన జీవితంలో ఏంటిది మనల్ని కష్టపరిచేది ఏంటి అది దేవుణ్ణి వెంబడిస్తానికి మనకి కష్టంగా ఉన్నది మనుషులు దూషణ కుటుంబమా ఏంటి చేతకాని పరిస్థితుల్లో ఏదైనా సరే అది మీ సిలువ దేవుడు అంటాడు అది ఎత్తుకుని అది మోసుకుని నన్ను వెంబడించు డోంట్ టర్న్ బ్యాక్ వెనక్కి తిరగద్దు నీ సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించు ఈరోజు నిజంగా మన సిలువ భారమైనా సరే వేదన అయినా సరే కష్టమైనా సరే ఎత్తుకుని యేసుని వెంబడించాలండి నిజంగా దేవుని బిడ్డలు మేము దేవుని వెంబడిస్తామన్నవారు మీరు నిజంగా ఆయన శిష్యులమేనా శిలువును మోయిన మనము నిజంగా యేసు ప్రభు శిష్యులమేనా నానమ్మ ఆయన అడుగు జాడల్లో నడవన మనము చిరువు లేకుండా తేలిగ్గా జీవిద్దామనుకున్న మనము నిజంగా ఆయన సొత్తేనా నిజంగా మన జీవితాన్ని సజీవ యాగంగా దేవునికి ఇచ్చామా దేవుని దగ్గరకు వచ్చినప్పటికి సమయం లేదంటున్నాం ప్రార్థన చేస్తానే సమయం లేదంటున్నాం వాక్యం చదువుతాను ఓపిక లేదంటున్నాం మైండ్ బాగాలేదంటున్నాం సినిమా చూస్తానే టైం ఉంది అంటున్నాం వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటున్న టైం ఉందంటున్నాం నిజంగా క్రైస్తవులేనా మన ఇష్టం కార్యం మనం చేసుకుని పోతా ఉంటే అది ద్రోహం కాదా స్వార్థానికి బ్రతుకుతా ఉంటే అది ద్రోహం కాదా ద్రోహులుగా ఉన్నవారిని రక్షిస్తానికి యేసుప్రభ లోకంలోకి వచ్చి ఆయన రక్తాన్ని మన కొరకు చెల్లించి మనల్ని విమోచించాడండి విమోచించబడిన మనము స్వతంత్రులుగా చేయబడిన మనము ఆయన శిష్యులుగా మార్చబడిన మనము ఆయన యాజిక సమూహంగా మార్చబడిన మనము ఆయన స్నేహితులుగా మార్చబడిన మనము ఆయన గాయాలు రేపు వారికి ఉన్నామా ఆయన బాధ పెట్టి వారికి ఉన్నామా ఆయన దుఃఖపరిచే వారికి ఉన్నామా పరీక్షించుకోవాలండి ఎస్ అలసిపి ఉండొచ్చు సమయం లేకపోవచ్చు నిద్ర రావచ్చు ప్రార్థన చేయండి ప్రార్థనని నిర్లక్ష్య పెట్టకండి ఎందుకంటే ఇంగ్లీష్ పేపర్ రాయబడి ఉంటుంది దిస్ ఇస్ యువర్ రీజనబుల్ సాక్రిఫైస్ దిస్ ఇస్ యువర్ రీజనబుల్ సర్వీస్ ఇది మీరు చెయ్యాల్సిన నిమిత్తం మాత్రమే ఇది దిస్ ఇస్ ద మినిమం మీరు చెయ్యాల్సిందే మీరు చెయ్యాల్సిందే ఏదో మీరు కాబట్టి చేశారు కాదు మీరు పొందుకున్న దానికి చెయ్యవలసింది ఎక్కడ మాట చదువుతానా అండి రోమి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం మొదటి వచ్చిన నుంచి మనం చదువుకోదామండి కాబట్టి సహోదరులారా కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను మీ శరీరములు ఆయనకు సమర్పించుకున్న దేవుని వాస్యలమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను బతిమాలు కొనుచున్నాను ఎందుకు గోన్ ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఇట్టి సేవ మీకు యుక్తమైనది యుక్తమైనది ఇంగ్లీష్ లో అయితే దిస్ యువర్ రీజనబుల్ సర్వీస్ మీరు ఏదో పెద్ద చేయట్లా ఇది మీకు యుక్తమైనది ఇది మీరు జీవించాల్సింది ఇలా మీరు బ్రతకాల్సింది కానీ ఈ రోజు మనము సజీవ యాగముగా జీవిస్తున్నామా ద రీజనబుల్ సర్వీస్ సజీవ యాగముగా ఈరోజు దేవుని దగ్గర మన హృదయాన్ని సమర్పిస్తున్నామా మన సర్వం ఆయన పాత్రధారడుతున్నామ్మా సమర్పణ లేనిది దేవుడు మన జీవితంలో ఏం చేయడం ఐ వాట్ ఫినిష్ విత్ దిస్ బలి లేనిది దేవుని దగ్గర నుంచి ఏం అడగలేము మన త్యాగం లేనిది దేవుని దగ్గర నుంచి ఏది పొందుకోలేము దేవుడు మనల్ని విమోచిస్తానికి తన ప్రియ కుమారుణ్ణి కొరకు బలిగా ఇచ్చాడు మనం దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చే దేవుడు నువ్వు దేవుడు కాబట్టి నాకు ఇచ్చే అంటంలో న్యాయం కాదు పరిశుద్ధమైన జీవితం యథార్థమైన జీవితం దేవునికి సమర్పించుకున్న దేవుతో కృతజ్ఞతాస్తుతులతో దీన మనసుతో దేవుడు ఈరోజు మనం ధరించుకోలేదు విరిగి నలిగిన హృదయం విరిగి నలిగిన హృదయం దేవుడు మన దగ్గర ఉంటాడు అండి ఈ వాక్యం వెంటనే మీరు ఇప్పటికే దేవుని ఆత్మ ద్వారా గద్దించబడుతూ సరిదిద్ద పడుతూ ఒప్పుకోల్లో నడిపించబడుతుంటే దయచేసి మీరు ఈ సమయంలో మీ హృదయాన్ని ఒక్కసారి దేవుని చదువు సమర్పించుకొని పెడుకుంటాము మీరు మొదటగా మీ జీవితాన్ని దేవుని చేతులకు సమర్పించుకుని ఆయన పాదాలు పట్టుకుని విజ్ఞాపనతో గోజార్పుతో అందరికి వెళ్తామండి దేవా నన్ను నేను నీ రక్తంతో కడుక్కుంటున్నా ఇంకొండ ఇప్పుడు కడిగే నీ రక్తంతో నన్ను పరిశుద్ధంగా మరొకసారి చేయయ్యా నా సొంత క్రియలు సొంత కార్యాలు బట్టి అయ్యా నేను బంధించబడిన స్థితిలో ఉన్నానయ్యా బట్ లాడ్ మేక్ మీ ఫ్రీ సెట్ మీ ఫ్రీ నన్ను విమోచించయ్యా నా చెరసాలని తెంపివేయేయ నాశనం దేవా ఉన్న స్థలం నుండి నీకు మొరపెడుతున్నాను నా చేయి పట్టుకోయ్యా నేను విలువైన వ్యక్తి నన్ను నమ్ముతున్నానయ్యా నీ రక్తం అతి విలువైనది ఈ ఎంటాయర్ ప్రపంచ యూనివర్స్లోనే ఈ సృష్టి మొత్తం అతి విలువైన నీ రక్తముతో నన్ను విమోచించావు నీకు వందరంలయ్యా నేను అంత విలువైన వ్యక్తి నన్ను నాకు తెలియజేస్తున్నావు నీకు వందరంలయ్య ఇదిగో దేవా నా జీవితాన్ని నీ చేతుల్లో సమర్పిస్తున్నానయ్యా చేయండి మీరు ఒక ప్రార్థన చేయండి సమర్పించుకోండి మిమ్మల్ని మీరు జీవ దేవునికి సజీవయాకంగా సమర్పించుకోండి మీరు ఒక ప్రార్థన చేయండి ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో ఒక కార్యాన్ని జరిగిస్తాడండి మీరు ప్రార్థన చేయమని పెడుకుంటున్నానండి సబ్మిట్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు సమర్పించుకోండి సమర్పించుకోండి క్రీస్తు రక్తం ప్రతి పాపాన్ని కడిగి ప్రతి దోషాన్ని కొట్టువేసి సమస్తము నూతనపరిచి మనల్ని నూతన సృష్టిగా నూతన వ్యక్తులుగా మార్చగలదండి ఈ సమయం మీరు ఒక చిన్న ప్రార్థన చేయాలి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అంటే మీరు నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేయండి మీ చుట్టూ ఉన్న వారి పట్ల మీరు ప్రార్థన మీరు ఉన్న పరిస్థితులను బట్టి నేను ప్రార్థన చేయలేనంటే కనీసం మీ హృదయాన్ని విప్పి మీరు ప్రార్థన చేయండి మీ మాటలు పెడాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి మీ ప్రార్థన వినాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి మీరేం చెప్తారో వినాలని ఆశపడుతున్నాడు అండి దేవుడు ఇంతసేపు మీతో మాట్లాడాడండి ఆయన మాటను మీకు తెలియజేశాడు ఈ సమయం దేవుడు మీరేం మాట్లాడతారా అనేది ఎదురు చూస్తున్నాడు అండి హీఈస్ లాంగింగ్ ఫర్ యూ హీఈస్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యూ మీ కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుడు ప్రేమించే దేవుడు ఆదరించే దేవుడు క్షమించే దేవుడు సమస్త పరిచి మనల్ని నడిపించే దేవుడు ఈ సమయం మన కొరకు ఎదురు చూస్తున్నాడండి సజీవయాగముగా మనల్ని మనం సమర్పించుకోవాలి పరిశుద్ర ప్రేమలని తండ్రి ఎదుగున మా జీవితాన్ని సజీవ యాగంగా నీ చేతులు సమర్పిస్తున్నామయ్యా నీకు అంగీకారస్తులుగా మమ్మల్ని చేయమని పెడుకుంటున్నామయ్యా బంధించబడిన స్థితిలో ఎవరు ఉండను వద్దయ్యా నీకు సమర్పించిన నుండి నీవే విడిపించమని పెడుకుంటున్నాము స్వతంత్రులుగా చేయమని పెడుకుంటున్నాము ఈ సమయంలో ఎట్టి పాపముల చేత ఎట్టి చెడు కీడు నాశనము చేత అపవాది చేత బంధించబడిన ప్రతి ఒక్కరిని ఇప్పుడే దేవా నీ రక్తముతో ఒక్కసారి అభిషేకించి నజరైడని ఏసు నామములు స్వతంత్రులుగా చేయమని పెడుకుంటున్నామయ్యా బీ ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నజరేసుమములు స్వతంత్రులని కమ్మని పెడుకుంటున్నాను బీ ఫ్రీ మీరు అడగండి నన్ను స్వతంత్రంగా చెయ్యయా నీ రక్తాన్ని నా పైన ప్రోక్షించేసేయ నీ రక్తంతో నన్ను కడిగేసాయి అడగండి మీరు అడగండి మీరున్న స్థలంలో అడగండి ఇప్పుడే యేసు ప్రభు మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి స్వతంత్రంగా చేస్తున్నాడు ఎటువంటి చీకటి శక్తుల ప్రభావమైనా ఎటువంటి మోసపరచిన ఆత్మలైనా చచ్చిన ఆత్మలైనా చేతపడి శక్తులైనా ఇప్పుడే నజరైడ యేసు నామంలో ప్రతి బంధకం తెంపబడంగాక నా ఆజ్ఞాపిస్తున్నాము ఏసు నామంలో విడుదలని ప్రకటిస్తున్నాము పరిశుద్ధాత్మ అభిషేకం చేయి ప్రతి బంధకం తెంపబడుతుందని సెలవిస్తున్నాము దేవన్ని ఆత్మ కార్యాన్ని జరిగించమని అడుగుతున్నామయ్యా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నీవ బలపరచండి జీవితాలను సమర్పించిన ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యాన్ని జరిగించండి ధైర్యముగా పరిశుద్ధంతో నీకు అంగీకారమైన జీవితం సజీవ యాగంగా ప్రతి ఒక్కరు జీవించగలుగుతాన్ని సాధించండి మా బలు నీ చేతుల్లో సమర్పిస్తానికి మా జీవితమే బలిగా నీ చేతిలో సమర్పిస్తానికి అయ్యా నీ ద్వారా అభిషేకించబడి ఆశీర్వదించబడి వర్ధిల్లే జీవితాన్ని అయ్యా నీ బిడ్డల జీవితంలో దయచే మేము ఓడుకుంటున్నాము వారు ఉన్న స్థితిగతులను వేరుకున్న దేవుడు అయ్యా ఎటువంటి స్థితులన్నా మార్చగలిగిన దేవుడివి ఎటువంటి పరిస్థితులన్నా మార్చగలిన దేవుడివి వారి నోటిలో అయ్యా స్థుతి యాగమ స్థుతి కృతజ్ఞతతో నిన్ను వారుగా మహింపరచేవారుగా చేసి దేవా వారి జీవితంలో నీ కార్యాలు రుచి చూచువారుగా నువ్వు ఎంత గొప్ప దేవుడు ఎంత ఉత్తమముడు అయ్యా వారు రుచి చూచినట్లుగా నీవే నీ కార్యాన్ని జరిగించి పని పడుకుంటామయ్యా షోధం యువర్ లవ్ హెల్ప్ దమ్ టు రియలైజ్ యువర్ సాక్రిఫైస్ బ్లెస్ యువర్ చిల్డ్రన్ ఆశీర్వదించయ్యా ఆశీర్వదించయ్యా వారి తరాన్ని ఆశీర్వదించు వారి కుటుంబాలను ఆశీర్వదించు వారి ఉద్యోగాలను ఆశీర్వదించు వాళ్ళ వ్యాపారాన్ని ఆశీర్వదించు చేపెట్టు పని సమస్తాన్ని ఆశీర్వదించండి అయ్యా యు ఆనర్ ద సాక్రిఫైస్ లాడ్ హెచ్చించు దేవుడు నీవే గణపరచు దేవుడు నీవే మహిమ పరచ దేవుడు నీవే నీవు హెచ్చిస్తే నిజమైన హెచ్చింపయ్యా దేవా నీ కార్యాన్ని నీ బిడ్డ జీవితంలో నీవే జరిగించమని నజరడ నేస్తున్నామని అడిగి ఉడిచున్నాం తండ్రి అమేన్